మరి ఈ రోజు చాలా ఓపికగా చాలా పద్ధతిగా క్రమశిక్షణగా మరి అందరి ఉపన్యాసాలు విన్నట్టు బాగా నటించిన మా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి నాకు తెలుసు మీరు ఏమీ వినలేదు ఈ యాక్టింగ్లన్నీ మేము కూడా చేసినోళ్ళమే కాబట్టి మాకు తెలుసు మేము కూడా మీలాగా కాలేజీకి పోయినాం మేము కూడా చదువుకున్నాం అక్కడ టీచర్లు చెప్తున్నప్పుడు మేము కూడా విన్నట్టు యాక్టింగ్లు చేసినాం ఇంకా మీకు ఫోన్లు కూడా వచ్చాయి కాబట్టి మీకు ఆ మాత్రం అటెన్షన్ కూడా లేదు మాకు తెలుసు ఫోన్లు అందరికీ ఉన్నాయా ఇక ఏం చదువుతారు మరి మీరిగా సగం సేపు ఇన్స్టాగ్రామ్లు స్నాప్చాట్లు ఫేస్బుక్ కూడానా అవన్నీ తీసేసినరా పోనీ యాప్స్ అన్ని తీసేయమంటారా మీ ఫోన్లలోకి వెళ్ళి చేపను కదా నీళ్ళకి వెళ్ళి తీసి బయట వేస్తే ఎట్లుంటుందో ఈ జనరేషన్ పిల్లలు మీ ఫోన్లు గుంజుకుంటే మీరు కూడా అట్లా అవుతారు నాకు తెలుసు నాకు కూడా సరిగ్గా ఇప్పుడు P1 P2లో మీ పిల్లల్ని కలిసి వచ్చిన ఇప్పటిదాకా నేను వాళ్ళతోనే భోజనం చేసిన సేమ్ అదే వయసులో నా కొడుకున్నాడు వాడికి కూడా 17 ఏళ్ళు నేను చూస్తూ ఉంటా రోజు ఎన్ని గంటలు గడుపుతారు ఎంతసేపు గడుపుతారు ఫోన్ల మీద నాకు బాగా తెలుసు కాబట్టి ఫోన్లు లేకపోతే మీరు బతకలేరు అది కూడా తెలుసు నాకు అయినప్పటికీ నిజంగా కూడా ఒక విషయంలో మాత్రం ముందుగా మిగతా అన్ని విషయాలు చెప్పే ముందు మొట్టమొదటిది ఒక విషయంలో నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందించాలి ఏంటంటే మీరు ఆందోళన చేస్తున్నప్పుడు నేను ప్రతిరోజు చూస్తూ ఉంటాను టీవీల్లో పేపర్లో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే రెండు ఒకటి మీరు బాగా చేసిన పని ఏంటంటే రాజకీయ నాయకులకి రాజకీయాలకు తావివ్వకుండా స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిలే మీరంతటా మీరు మీ సమస్యల పరిష్కారం కోసం అది బాగా నచ్చింది నాకు అది బాగా నచ్చింది ఎందుకంటే వాళ్ళను వీళ్ళను పని లేని ప్రతిపక్ష నాయకులు ఎవరిని పిలవకుండా మీరు మాత్రమే మీ ఇష్యూస్ మీద మీ వరకు మాత్రమే పరిమితమై చేసింది బాగుండేది ఒకటి అది బాగా నచ్చింది రెండోది మా అక్క కోపం వస్తుంది స్ట్రైక్ బాగుందంటే ఏందని కోపం వస్తుంది కానీ ఆయన చెప్తున్నా రెండోది నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు ఎంచుకున్న పద్ధతి చాలా గాంధీ గారు ఆనాడు బ్రిటిష్ వారి మీద పోరాడినప్పుడు ఎట్లయితే సత్యాగ్రహం అనే పద్ధతి ఎంచుకున్నాడో మీరు కూడా ఒక పద్ధతిగా శాంతియుతంగా వానబడుతుంటే కూడా బయట కూర్చొని కొట్లాడిన పద్ధతి ఏదైతుందో చాలామందికి నచ్చింది అందులో నేను కూడా ఒకటి సరే నేను గవర్నమెంట్లో ఉన్న ఈ మాట చెప్పొద్దు కావచ్చు కానీ అయినా చెప్తున్నా చాలా గొప్పగా వారం రోజులు మీరు ప్రదర్శించిన స్ఫూర్తి ఏదైతే ఉన్నదో మీరు కోరింది కూడా మా ఇన్స్టిట్యూషన్ ఇష్యూస్ని సాల్వ్ చేయండి గవర్నమెంట్ దృష్టిని ఆకర్షించడానికి సమస్యల పరిష్కారానికి ఎవరైతే మాకు పెద్ద దిక్కుగా ఉన్నారో వారి దృష్టిని ఆకర్షించడానికి మేము చేస్తున్నాం తప్ప మాకు వేరే ఎజెండా లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ మీరు ఎంత పద్ధతిగానైతే ఉద్యమాన్ని నడిపినారో ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు కూడా నేను తెలియజేస్తాం ఈ దేశంలో మన సమాజంలో సమస్య పరిష్కారం కానప్పుడు సమస్యలు అపరిష్కృతంగా మిగిలినప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామికంగా నిరసన చెప్పే హక్కు అందరికీ ఉంటుంది కానీ అది ప్రజాస్వామికంగా ఉండాలి పద్ధతిగా ప్రజాస్వామికంగా ఉంటే డెఫినెట్గా ఎవరైనా సరే ఇప్పుడు ఉదాహరణకి మనందరం కూడా అల్టిమేట్గా ఆలోచిస్తే ఒక కుటుంబం ఎందుకంటే ఈ కుటుంబం ఇది ఒక ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ మరి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి అల్టిమేట్గా ఫాదరు మదరు పేరెంట్స్ ఎవరు గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సెక్రటరీ గారు మొత్తంగా వారే కదా మిమ్మల్ని చూసుకోవాల్సింది మన సమస్య పరిష్కారం కానప్పుడు అప్పుడప్పుడు ఇంట్లో అమ్మ నాన్న మనం చెప్పి తినకపోతే ఏం చేస్తాం మనం అలుగుతాం అలిగినట్టు చేస్తాం గులిగినట్టు చేస్తాం లొల్లి పెడతాం కోపానికి వస్తాం అప్పుడు మళ్ళా నెగోషియేషన్ జరుగుతుంది సంప్రదింపులు అంతేనా సంధి ఆఖరికి మళ్ళీ సంధి కుదురుతుంది కుదిరినాక మళ్ళీ ఎప్పటి లెక్క కలిసిపోతాం ఒక కుటుంబం మాదిరిగానే ఎప్పటికప్పుడు కలిసి పనిచేసుకుంటాం నా విజ్ఞప్తి కూడా మీ అందరితో ఏమంటే లాస్ట్ 2.5-3 years నిజంగా కూడా ఒక RRR మన RGUKTకి కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరూ ఊహించని కొన్ని పరిణామాలు జరిగినాయి అందులో మీ అందరికి తెలుసు కోవిడ్ మహమ్మారి ఒకటి అది ఎందుకు వచ్చిందో ఎట్లా వచ్చిందో కానీ మొత్తానికి ప్రపంచం మొత్తానికి కుదిపేసింది అందులో ముఖ్యంగా విద్యా వ్యవస్థని భయంకరంగా కుదిపేసింది ఆ విద్యా వ్యవస్థ 2.5 ఏళ్ళు అతలాకుతలం అయిపోయింది క్లాసెస్ లేవు ఒక పద్ధతి ప్రకారం టీచింగ్ లేదు ఆ రకంగా చాలా గ్యాప్ వచ్చింది క్యాంపసే లేకుండా పోయిన పరిస్థితి మీరు ఎవరు కూడా ఇక్కడ లేరు దాదాపుగా అంతే కదా 2 ఏళ్ళు బంద్ కదా 6.5 సంవత్సరాలు బంద్ అయిన తర్వాత ఏమైంది మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ ట్రాక్ మీదకి ఎక్కడం పట్టాల మీదకి ఎక్కడం అంటే కొంత సమయం పడుతుంది. అందులో దాంతో పాటు నిజంగా కూడా మరి ప్రభుత్వం ఒకవైపు ఇక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నప్పటికీ ఇక్కడ ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు క్రియేట్ చేసినప్పటికీ ఇవాళ నేను అక్కడ మీ కొత్త మెస్లో ఆ బాత్రూమ్ యూజ్ చేయడానికి పోయినా, ఆ బాత్రూంలో తలుపులు పడతలేవు, క్లీన్ లేదు, నీళ్ళు మరి వస్తున్నాయో లేవో చక్కగా తెలియదు కానీ అది చక్కగా లేదు, ట్యాప్ కూడా చక్కగా లేదు. నేను వెంటనే వెంకటరమణ గారిని అడిగిన, ఏం సార్ ఇది కొత్త మెస్ అన్నారు, మరి కొత్త మెస్సే ఇట్లుంటే పాత మెస్ ఎట్లుంటుందని అడిగిన. అంటే నేను సపట్ల కోసం చెప్తలేను, ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుడు నిజంగా కూడా అలకట్ పని. ఇప్పుడు మేము వస్తాం మంత్రులం, ప్రభుత్వం నుంచి వస్తాము, డబ్బులు అనౌన్స్ చేస్తాము, కడతామని చెప్తాము, కొత్త బిల్డింగ్ కడతాము, వచ్చి మళ్ళీ రిబ్బన్ కట్ చేస్తాము, బాగుందని చెప్తాము. కానీ మెయింటెనెన్స్ ప్రాబ్లమే అన్నిటికన్నా పెద్దది. అన్నిటికన్నా పెద్ద సవాల్ ఏంటంటే ఈ దేశంలో మన ఇక్కడ ఒక మన ఇన్స్టిట్యూషన్లో కాదు, కొత్త వసతులు, కొత్త ఆస్తులు, కొత్త బిల్డింగ్లు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం చాలా అలకట్ పని, చాలా ఈజీ పని. కానీ ఓవర్ హెడ్ అండ్ మెయింటెనెన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. దాన్ని మెయింటైన్ చేసుడు, పద్ధతిగా ఉంచుడు, ఆ పద్ధతిగా ఉంచే క్రమంలో అది కేవలం మీ ఇన్స్టిట్యూషన్ ఒక బాధ్యత మాత్రమే కాదు, అది అదొక కేవలం ఇన్స్టిట్యూషన్లో ఉండే నాన్ టీచింగ్ స్టాఫ్, శానిటేషన్ స్టాఫ్, లేదా ఎవరో శానిటేషన్ కాంట్రాక్టరు ఆయన చూసుకుంటాడు మాకేంది అన్నట్టు ఉండడం కూడా కరెక్ట్ కాదు. దానిలో మన బాధ్యత కూడా ఉంది. మనం ఒకసారి బాత్రూమ్ వాడిన తర్వాత దాన్ని క్లీన్గా పెట్టి మనం బయటకు వస్తే నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకు కూడా క్లీన్గా ఉంటుంది. అంటే ఆ రకంగా ఒక కంటిన్యూటీ అనేది మనం చూసుకోకపోతే మనం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇన్స్టిట్యూషన్ కూడా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే దయచేసి పిల్లలందరితో కూడా ఈ ఇన్స్టిట్యూషన్ మీది, మీ తర్వాత వచ్చే టాలెంట్ ఉన్న పిల్లలది. ఈరోజు ఆర్జీయూకేటీలో ఉన్న 9,000 మంది పిల్లలు ఎవరైతున్నారో మొత్తం తెలంగాణలోని 33 జిల్లాల్లోని ఆనిముత్యాలు, అందులో ముఖ్యంగా టాలెంటెడ్, మోస్ట్ టాలెంటెడ్ క్రీమ్ ఇక్కడ ఈరోజు మా ముంగట మీరున్నారు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చి పేదింటి నుంచి వచ్చి, పేదరికం నుంచి వచ్చి చక్కటి మార్కులు సంపాదించి, ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం, నేను ఎమ్మెల్యేగా ఎన్నిక ఇప్పుడు దాదాపు 2009 నుంచి ఇప్పుడు అంటే ఇప్పుడు 14వ ఏడు నడుస్తుంది, 14వ సంవత్సరం. ఎన్నిసార్లు చూశాను నేను, మాకు మా పిల్లగానికి, మా అమ్మాయికి ఒక సీటీపీ సార్ బాసరళ అని చెప్పి మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆడ కుదరదమ్మా, ఆడంతా మెరిట్ ప్రకారం పోతారు, ఆడ పైరవి నడవది, ఆడ మార్కులు వస్తేనే పోతారు, మండలానికి 2, 3, 4 టాపర్లు ఉంటారు, వాళ్ళే పోతారు తప్ప మిగతా వాళ్ళు పోరు అని చెప్పి వాళ్ళని ఒప్పించి మెప్పించి సంజాయించి పంపాల్సిన పరిస్థితి. అంటే ఈరోజు గవర్నమెంట్ విద్యా వ్యవస్థ ద్వారా గవర్నమెంట్ స్కూళ్ళల్లో లేదా ఇతర చోట్ల చదువుకొని మండలానికి టాపర్లుగా వచ్చిన మీరు, అంటే క్రీమ్ ఆఫ్ ద సొసైటీ, క్రీమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు? ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, ఈ ఇన్స్టిట్యూషన్కి ఉన్న ప్రాముఖ్యత. ఇందులో ఒకసారి వచ్చిందంటే మీకు కూడా చెప్పింటారు సీట్ వచ్చినప్పుడు, నువ్వు బాసర పోతున్నావు, నువ్వు సెట్ అయిపోయింది నీ లైఫ్, చెప్పినరా? అందరికి చెప్పినరా? అందరు స్వీట్లు తినిపించినరా సీట్ రాగానే వచ్చి? ఇక సెట్ అయిపోయింది పోనీ లైఫ్, ఇంకా నీకు ఉద్యోగం వస్తుంది, ఏది కావాలంటే అది వస్తుంది అని చెప్పి, ఒక పెళ్ళి కూడా తొందరగా అవుతుంది, మంచిగా అవుతుంది అని చెప్పినట మీకు. పెళ్ళి చెప్పిండర్లేండి సార్. అట్లా చెప్పి మీకు ఉద్యోగం వస్తుంది, బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి ఒక ఆశావహమైన వాతావరణంలో ఎన్నో ఆశలతో, కంటి నిండా మంచిగా, మది నిండా ఆలోచనలతో, ఆశలతో నేను ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్కి పోతున్నా అని చెప్పి మీరందరూ ఇక్కడికి వచ్చినాక మీరు ఆశించిన స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ఇక్కడ ఆశించిన స్థాయిలో ఇక్కడ వసతులు లేకపోవడం, ఆశించిన స్థాయిలో సంతృప్తికర స్థాయిలో మనకు ఇప్పుడు నేను కొంతమంది పిల్లలతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు, సరిగా P1 అంతా పోయింది, P2లోనన్నా మాకు ఇంకా కొంత పెంచండి, ఇక్కడ క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్స్ కావాలి మాకు అని అక్కకు నాకు ఇద్దరికి కూడా చాలామంది పిల్లలు చెప్పినారు. ఎందుకు అంటే వాళ్ళు అన్నారు, సార్ చాలామంది ఆలోచిస్తున్నారు, ఇది మరి ఇడిచిపెట్టి ఎన్ఐటీకి పోదామా, ఐఐటీకి పోదామని కూడా ఆలోచిస్తున్నారు, అట్లా పోవద్దు అంటే మరి వాటికి దీటుగా మమ్మల్ని కూడా తయారు చేయాలి కదా మీరు, మరి మమ్మల్ని తయారు చేయండి వాటికి దీటుగా అని చెప్పి చాలామంది పిల్లలు చెప్పినారు. నా రిక్వెస్ట్ ఏమంటే మీ అందరితో కూడా, అక్క, అదేవిధంగా ఇంద్రకరణ్ రెడ్డి గారు, తర్వాత మీ కలెక్టర్ గారు, ఇక లోకల్ లీడర్లు అందరూ వచ్చింటారు, ఎమ్మెల్యే గారు అందరూ వచ్చింటారు ఇదివరకు, వారు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి ఒక 3-4 ముఖ్యమైన విషయాలు చెప్పినారు. ఒకటి, ప్రస్తుతం ఉన్న వసతులను, ప్రస్తుతం ఉన్న సౌలతులను ఇంకా మంచిగా చేయండి, మంచిగా చేయాలని పిల్లలు కోరుతున్నారు. అందులో ముఖ్యంగా ఈరోజు నేను భోజనం చేసినప్పుడు పిల్లల్ని అడిగినాడు, మరి రోజు భోజనం ఇట్లుంటుందా, ఇవాళ కొద్దిగా మంచిగా ఉందా అని అడిగినా, ఇవాళ కొద్దిగా మంచిగా ఉంది కదా, అయితే నన్ను 2-3 పిల్లలు చెప్పినారు, రోజు రా, నువ్వు రోజు ఇక్కడనే తిను, అప్పుడు మాది కూడా రోజు బాగుంటుందని చెప్పారు. మరి నేను రోజు ఇక్కడే ఉంటే నా ఉద్యోగం పోతుంది అక్కడ, నా రిక్వెస్ట్ ఏమంటే ఇప్పుడు మీ వీసీ గారు వెంకటరమణ గారి గురించి మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు. ప్రొఫెసర్ వెంకటరమణ యాక్చువల్లీ ఆయన ఒక సీనియర్ ప్రొఫెసరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన. మీరు కూర్చోండి. వెంకటరమణ గారి ఫాదర్, వెంకటరమణ గారి తండ్రి గారు కూడా ఒక అత్యుత్తమ విద్యావేత్త, రామకృష్ణయ్య గారు ఒకనాడు ఉస్మానియా యూనివర్సిటీ, మొత్తం మన తెలంగాణ, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ ఏది అంటే ఉస్మానియా యూనివర్సిటీ. ఆ ఉస్మానియా యూనివర్సిటీకి వీసీగా పనిచేసింది వెంకటరమణ సార్ వల్ల ఫాదర్. ఆయన ఆధ్వర్యంలో అక్కడ చాలా జరిగినాయి కార్యక్రమాలు ఉస్మానియా వీసీగా ఉన్నప్పుడు. నిజంగా చెప్పాలంటే వెంకటరమణ గారి స్థాయికి, ఆయన ఎడ్యుకేషన్కి, ఆయనకుండే అర్హతలకి ఇది చాలా చిన్న యూనివర్సిటీ ఆర్జీయూకేటి. కానీ ఎందుకు వారిని ఎంపిక చేసి విద్యాశాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి పంపినారంటే ఇక్కడి సమస్య తీవ్రత అర్థమైన తర్వాత దానికి పరిష్కారానికి కూడా దానికి తగ్గ వ్యక్తి ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేకంగా వెంకటరమణ గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడికి పంపడం జరిగింది.